సినిమాల కంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అన్నది. అసలుకు నితిన్ అన్నకి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్న సినిమా. ఎక్కడ కూడా అసలుకు బోర్ కొట్టలే అన్న సినిమా. నాన్ స్టాప్ కామెడీ 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 కామెడీ. అసలుకు సినిమాల ప్రతి క్యారెక్టర్ రావు రమేష్ గారు కానీ, నితిన్ అన్న కానీ, శ్రీలీల గారు కానీ, మన ఐపరాధి గారు కానీ, ప్రతి ఒక్కరు అన్న అసలు సినిమా మాత్రం ప్రతి ఒక్కరు హైలైట్ చేసేలానా సినిమా బ్లాక్ బస్టర్. అసలుకి ఇక బీజిఎం అసలుకు మామూలుగా లేదన్నా, నీకు ఎక్కడ బోర్ కొట్టా సినిమా మాత్రం ఈ సినిమాతోటి. నితిన్ అన్న 10 సినిమాలకు సైన్ పెడతాడు పక్క. సినిమా హైలైట్ అన్న నితిన్ అన్న మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఈ సినిమాతోటి జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఇన్ని రోజులు చెప్పుకొని కూడా నేను జూనియర్ ఆర్టిస్ట్ అని చెప్పుకొని తిరిగేటట్టు చేసింది అన్న సినిమా మాత్రం. అసలుకు శ్రీలీల గారు కానీ, రావు రమేష్ గారు కానీ, ప్రతి ఒక్కరు అన్న అసలు యాక్టింగ్లా దూరిపోయేళ్ళు, పరకాయ ప్రవేశం అంటారు కదా, అది చేసేసిలా నా సినిమాలో మాత్రం. డాన్స్ అయితే చెప్పుకొని అవసరం లే అన్న, అసలు మామూలుగా అన్న. అసలు బీజిఎం కూడా హైలైట్ అన్న. అసలు బీజిఎం ఈ సినిమా మొత్తం ఒకటైతే బీజిఎం ఇంకొకటి అన్న హైలైట్. ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఇప్పుడే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చూసానా సినిమా అయితే అసలు మామూలుగా అంటే మామూలుగా లేదన్నా, మరి నిజంగా చెప్తున్నా జెన్యున్గా సినిమా అయితే చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటే కామెడీ లెవెల్గా కానీ ఆ ఎనర్జీ లెవెల్గా కానీ చాలా బాగా నచ్చింది. మై నితిన్ అన్న గురించి సినిమా చూడాలనుకున్నాను నేను, అంటే శ్రీలీల గురించి కూడా సినిమా చూడొచ్చు అని అనిపించింది నాకు. శ్రీలీల అయితే అసలు ఆ డ్యాన్స్ అయితే అసలు అన్న ఎనర్జీ అల్లూర్జున్న ఆరేళ్ళ చేసేటూ అలా ఎనర్జీ ఇలా పాక్కుంటూ చేస్తున్న డ్యాన్స్తో ఆ సాంగ్ అయితే అసలు నాకు మామూలుగా మైండ్లో నుంచి పోతలేదన్న. శ్రీలీల గారు మీకు బెస్ట్ ఫ్యూచర్ ఉందని తెలుగు ఇండస్ట్రీలో నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేస్తారు అండ్ డ్యాన్స్ ఎనర్జీ లెవెలే కానీ శ్రీలీల చూస్తే నాకు అసలు ఇంత బాగా చేసింది అమ్మాయి అనిపిస్తుంది అన్న. ఏ హీరోయిన్ ఇంతగా చేయట్లేదు తెలుగు ఇండస్ట్రీలో, శ్రీలీలను తప్పితే హీరోయిన్ ఇంకో లేరు అనిపించి ఇలా యాక్టింగ్ చేసింది. ఇప్పుడు ఇంకా వచ్చే సినిమాలు కూడా అలాగే చేస్తుంది. మై నితిన్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నా, సినిమా పేరు ఎక్స్ట్రాడినరీ కాదు, సినిమా కూడా అలానే ఉంది. మైన్ అన్న సినిమాలో మంచి పాయింట్ తీసుకున్నారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏం చే ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఉండి ఎలా బాధలు పడతాడు అనేది ఒక మూవీ స్టోరీ, చాలా బాగుందన్న. ఇలాంటి స్టోరీలు ఎప్పుడు రాలే, కొత్తగా అనిపించింది, నచ్చింది. సూపర్ అంటే సూపర్ నితిన్ యాక్టింగ్ సూపర్ అన్న. ట్విస్ట్లే ట్విస్ట్లు, సెకండ్ హాఫ్ అంతా ట్విస్ట్లే, కేక పుట్టించాడు. శ్రీలీల డాన్స్ సూపర్ అన్న, యాక్టింగ్ లిమిటెడ్ స్కోపే కానీ యాక్టింగ్ డాన్స్ సూపర్. స్టోరీ స్క్రీన్ ప్లే అన్న, మైసమ్మ స్క్రీన్ ప్లే ఎరగా తీసింది సూపర్. సినిమాకి ఎంత అవసరం అంటుందన్న సినిమా కేక. మెయిన్ క్యారెక్టర్స్ అందరు బాగున్నాయి. మీరు శ్రీలీల క్యారెక్టర్ డాన్సుల కోసం చూడండి, మాస్ సాంగ్ కేక పుట్టించారు, మాస్ కేక. చూసాను సినిమా, మార్నింగ్ సినిమా చూసిన అసలు ఎక్స్ట్రా ఆర్డినరీ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నితిన్ అన్న అయితే అసలు ఫుల్ కామెడీ, సెకండ్ హాఫ్ అయితే అసలు సెకండ్ హాఫ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎంత ఎగ్జైటెడ్ అంటే అసలు సూపర్ ఉంది సినిమా. అది నితిన్ అన్న యాక్టింగ్ అండ్ కామెడీ అసలు సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయము. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. రాజశేఖర్ సార్ గారు యాక్టింగ్ కానీ, నితిన్ అన్న యాక్టింగ్ కానీ, కామెడీ లెవెల్ అసలు అన్ఎక్స్పెక్టెడ్. విలన్ అసలు విలన్ లాగానే ఉండదు, విలన్ కూడా కామెడీయే. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఆమె కూడా సూపర్, ఆమె కూడా ఫుల్ కామెడీ అండ్ స్మార్ట్. ఆమె కూడా ఫుల్ బాగుంది. ఆమెది కూడా నితిన్ అన్న యాక్టింగ్ ఆయన సూపర్ అన్న. ఇంకా నితిన్ అనేది ఆయన కంబ్యాక్, ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఫుల్ ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్, ఫుల్ కామెడీ. అన్నది కూడా ఫుల్ కామెడీ అండ్ ఫుల్ ఆయన మొత్తం డిఫరెంట్ ఉన్నాడు సినిమాలో. సాంగ్ సూపర్ ఉన్న ఫుల్ కామెడీ కామెడీ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ల గురించి ఉంది, ఇక కామెడీ ఫుల్ అంటుంది. సెంటిమెంటా, సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ లేదు, సెంటిమెంట్ కామెడీలోనే సెంటిమెంట్ ఉంది. అంటే జూనియర్ ఆర్టిస్ట్ గురించి ఇంకా అంటే అందరు కనెక్ట్ అవుతారు, అందరు సూపర్. ఫుల్ ఇది కంబ్యాక్ భయ్యా. ఇప్పుడే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా చూసొచ్చాను భయ్యా. ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, మామూలుగా లేదు, ఫుల్ కామెడీ, పైసా వసూల్, నితిన్ కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీ. నితిన్ శ్రీలీల యాక్టింగ్ అల్టిమేట్గా ఉంది మూవీలో. ఫుల్ కామెడీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, మంచి సాంగ్స్, మంచి బీజిఎం. హారిస్ జయరాజ్ ఇచ్చి పెడేసిండు. వంకంతం వంశీ రచన చాలా బాగుంది మూవీకి, అదే ప్లస్ పాయింట్. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఉన్న 3-4 సాంగ్స్ అల్టిమేట్గా ఉన్నాయి. మ్యూజిక్ చాలా బాగుంది. బీజిఎం రాజశేఖర్ కంబ్యాక్ ఉన్న ఒక 10 ఇయర్స్ ఉంది, కానీ ఆయన పోలీస్ క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. రాజశేఖర్ అంటే మనకు గుర్తొచ్చేది పోలీస్ క్యారెక్టరే, అంకుశం అంటే రాజశేఖర్. మళ్ళీ అలాంటి రోల్ ఈ మూవీలో పడింది. సాంగ్స్ కన్నా ఎక్కువ కామెడీ నచ్చింది, ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్గా నితిన్ పండించిన యాక్టింగ్ చాలా బాగుంది.
అలాంటి రోల్ ఒప్పుకొని అలాంటి రోల్ క్రియేట్ చేయడం చాలా బాగుంది. కొత్త కాన్సెప్ట్ కొత్తగా ఉంది అన్న. ఇప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ సినిమా చూశానన్న, నితిన్ అన్న ఎర్రగా తీసాడన్న, అసలు ఆ లుక్స్ ఏంటన్నా సూపర్ ఉన్నాయన్న. హెయిర్ స్టైల్ కానీ ఆ యాక్టింగ్ అదరగొట్టాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఎలా ఎదిగాడు అన్నది, కష్టపడుతూ ఉన్న దాన్ని కామెడీగా తీశారన్న. అసలు ఆ డ్యాన్స్ చూడటం కోసమైనా కానీ సినిమాకి రావచ్చు అన్న. మూవీ మాత్రం చాలా బాగుంది. అసలు చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఇంకా ఫుల్ కామెడీ. శ్రీలీల హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేశారు. మ్యూజిక్, డ్యాన్స్, ఇందులో కామెడీ ఆది గారు, రాజశేఖర్ గారు మాత్రం మస్తు ఎంట్రీగా ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. బాగుంది చాలా. చెప్పాలంటే సూపర్ అనిపించింది. బాగుంది. కామెడీ ఉందా? ఫుల్ కామెడీ మూవీ, నాన్ స్టాప్ కామెడీ చెప్పాలంటే మూవీ మాత్రం. జోర్గా చెప్పండి, నాన్ స్టాప్ కామెడీ ఉందా? అవును, ఫుల్. రాజశేఖర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? కంపేర్ ఇచ్చారంటావా? అంటే బాగుంది, చాలా బాగుంది. మూవీలో మీకు ఏం నచ్చింది ఎక్కువగా? ఫుల్ కామెడీ, ఫుల్ కామెడీ, నాన్ స్టాప్ కామెడీ. ఇంకా హాయ్ హలో, ఇప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ చూసాము. సినిమా సూపర్గా ఉంది. నితిన్ గారి క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంది. బ్లాక్ బాస్టర్ తీశారు. ఇన్ని సినిమాలలో కన్నా ఈ సినిమా హైలైట్గా ఉంది. రావు రమేష్ గారి క్యారెక్టర్ అయితే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నుంచి ఎండింగ్ వరకు సూపర్గా ఉంది. ఈ సినిమా మొత్తం జూనియర్ ఆర్టిస్టుల గురించి తీశారు కాబట్టి చాలా బాగుంది. తన వెనక నుంచి ముందుకు రావడం చాలా బాగుంది. బ్రహ్మాజీ క్యారెక్టర్ కానీ ఆది గారి క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ చూశాను భయ్య. ఆ సినిమా మాత్రం బాగుంది. ఒకటి నచ్చలే భయ్య. మా నితిన్ అన్న బ్యాక్గ్రౌండ్లో పెట్టాడు భయ్య జూనియర్గా. నచ్చలేదు భయ్య. జూనియర్కి ఎట్లా పెడతారు భయ్య మా జూనియర్ని? మా నితిన్ అన్న ఎట్లా పెడతారు అనుకున్నారు మీరు? హీరోగా వచ్చింది అంటే జూనియర్ ఆర్టిస్ట్గా పెడతారు భయ్య ఆయనని? నేను ఒక్కసారి నేను చెప్పలేను భయ్య. సినిమా సెంటిమెంటా? పిచ్చాలతో పడిపడి నగ్గుతారు. కప్పులు కుచ్చుకుని నగ్గుతాయి కడుపులో. మేము కూడా జూనియర్ ఆర్టిస్ట్ భయ్య. మా నితిన్ అన్న కోసం నేను ఇప్పుడు నేను జూనియర్గా ఆర్టిస్ట్గా పోతాను భయ్య. డైరెక్షనా? ఏ లెవెల్లో ఉంది భయ్య. సూపర్ భయ్య. రాజశేఖర్ ఎంట్రింగ్ హైలెట్. సినిమాకి మొత్తం స్టోరీ అంటే కామెడీ యాప్ భయ్య. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అంతా ఫుచ్చలతో కామెడీ. ఆడ చూసినా సెకండ్ గ్యాప్ ఉండదు. పక్క చిక్కలు నగి నగి పెడతారు భయ్య. మీరు మాత్రం నిజంగా హైలెట్ ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇంత ఎంజాయ్ చేసిన సినిమా అంటే ఇదే ఫస్ట్ టైం. చాలా రోజుల తర్వాత నితిన్ అన్న యాక్టింగ్ అయితే సూపర్ ఉందన్న. నిజంగా డైరెక్షన్ బాగా హ్యాండిల్ చేశాడు. డైరెక్షన్ అయితే అన్నకు పక్క. నాకైతే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కామెడీ సీన్స్ ఫుల్ హైలైట్ అన్న. రావు రమేష్ గారు అయితే హైలైట్ యాక్టింగ్ చేశాడు. ఆ కామెడీ సీన్స్ కానీ నితిన్ అన్న కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ బాగున్నాయి అన్న. శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. చాలా బాగుంది. గ్లామరస్గా అన్నీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందన్న. అన్నీ బాగున్నాయి. ఖచ్చితంగా నితిన్ అన్న ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాడన్న. ఖచ్చితంగా ఫ్యామిలీతో అందరితో కలిసి వచ్చి చూడొచ్చు. 2-3 సార్లు అయినా చూడొచ్చు అన్న ఈ సినిమా. ఖచ్చితంగా సినిమా చాలా బాగుందన్న. కామెడీ సీన్స్ బాగున్నాయి. రాఘు రమేష్ గారి కామెడీ చాలా బాగుంది. హైపరాధి గారి, రాజశేఖర్ గారి ఎంట్రీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నితిన్ గారి యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుందన్న సినిమా. ఫుల్ కామెడీ, ఫ్యామిలీతో వచ్చి ఫుల్ మంచి ఎంజాయ్ చేస్తాను. ఫుల్ కామెడీ సీన్స్ హైలైట్ ఉండే అన్న. నితిన్ గారి యాక్టింగ్, కొత్త గెటప్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. రావు రమేష్ గారి యాక్టింగ్ బాగుంది. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ మూవీ ఫుల్ కామెడీ అన్న. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మూవీ చాలా బాగుందన్న. శ్రీలీల గారి యాక్టింగ్, నితిన్ అన్న యాక్టింగ్ సూపర్. అసలు చాలా బాగుంది సీన్స్. ఇంకా రావు రమేష్ గారి ఎక్స్ప్రెషన్స్ అయితే కేక్. అసలు ఇంకా డ్యాన్స్ అయితే ఇంకా ఇరగదీసేస్తారు వాళ్ళు. నార్మల్గా ఇంకా సూపర్ అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.